ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి సత్కరించాలని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనను స్మరించుకొని ఘన నివాళి అర్పించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రకాశం జిల్లా కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. కనిగిరి బ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు మాచవరం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుగుణమ్మవతి సెంటర్లో పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలకు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో 14 భాషలు మాట్లాడిన మహోన్నత జ్ఞానన్నారు. భారతదేశం ఆర్థికంగా మంచి బాటలో పయనించడానికి పివి నరసింహారావు చేసిన సంస్కరణలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయన్నారు. తన ఆస్తులను త్యజించి పేదల కోసం అహర్నించలు పాటుపడిన పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు సత్యగోపాల్, డి వీరభద్రయ్య, రామశర్ణ, దూలిపాల మల్లికార్జునరావు, సాధు చలపతిరావు, వంశీ రమేష్, మురళి, డాక్టర్ గురుబ్రహ్మం, పెరుగు మురళీకృష్ణ, హిమశర్మ, న్యాయవాది అబ్దుల్ గఫార్, విజయ్ కుమార్, ఎంపీడీఓ మల్లికార్జున, డి ప్రకాశం, కస్తూర్రెడ్డి, రంగనాయకుల రెడ్డి, మోహన్ రెడ్డి, వేల్పుల వెంకటేశులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ధారాళంగా మాట్లాడి ఏ సమస్య ఏ రాష్ట్రం వాళ్ళకు వచ్చినా ఆ భాషలో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తీర్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన తెలివితేటలతోని, వారి చేతశక్తులతోని, మైనార్టీ గవర్నమెంట్ లో కూడా పెద్దలు చెప్తున్నారు, అందరినీ కలుపుకొని పోయి తెలుగు వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించగలరని చెప్పి సాటి చెప్పిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవన్నీ మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళ గౌరవం నిలబెట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అదేవిధంగా మనందరి డిమాండ్ ఒకటే, వారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కనిగిరి ప్రజల ప్రజల నేను కోరుకుంటాను. ముఖ్యంగా మనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.